కాంగ్రెస్ తాను ప్రూవ్ చేసుకుంది చెప్పినట్టే భారీ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది ఓటమిని టిఆర్ఎస్ ఇక అంగీకరించినట్టే ఇక ఇందులో ఎటువంటి సందేహాలు లేదు గాంధీ భవన్కి డికే శివకుమార్ చేరుకోబోతున్నారు మరి కాసేపట్లో ఆల్రెడీ చేరుకున్నారు కూడా సో భారీ ర్యాలీ కూడా నడుస్తోంది కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాయి మొత్తంగా చూస్తే మిగిలిన మూడు రాష్ట్రాలు బీజేపీ కైవసం చేసుకున్నప్పటికీ మధ్యప్రదేశ్ అలాగే ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్లో నూట అరవై ఒక్క సీట్లు అలాగే ఇక ఛత్తీస్గఢ్లో అయితే రాజస్థాన్లో అయితే నూట పదమూడు సీట్లు తోటి బీజేపీ లీడ్లో ఉంది ఇంకా ఛత్తీస్గఢ్లో కూడా అంటే నెక్ టు నెక్ అనుకున్న ఛత్తీస్గఢ్లో యాభై మూడు తెచ్చుకోగలిగే పరిస్థితిలో బీజేపీ ఉంది ఇక్కడే ఘోర పరాభవం తెలంగాణలోనే బీజేపీకి ఆంధ్రలో ఇక తెలంగాణకు గరక వస్తే కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీకి మొత్తం సిద్ధం చేసుకుంది అండ్ బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ మీద దా దామోదర్ రాజ నరసింహ ఆందోళనలో గెలిచారు ఇవన్నీ గెలుపు వార్తలే కాంగ్రెస్కి ఎటు చూసినా కాంగ్రెస్ అరవై నాలుగుతో మెజారిటీలో ఉన్నట్టు అంటే లీడ్లో ఉన్నట్టు అలాగే బీఆర్ఎస్ వచ్చేసరికి నలభై రెండిట్లో లీడ్లో ఉంది బీజేపీ ఎన్నిట్లో లీడ్లో ఉంది ఇంకా అదర్స్ అంటే ఇంకా ఎంఐఎం అనుకోవాలి ఐదు సో బీజేపీ ఎనిమిది అంటే పర్లేదు కన్సిడరబుల్గా పెరిగినట్టే అనుకోవాలి ఓట్ పర్సంటేజ్ కూడా పెరిగింది మనతో పాటు డాక్టర్ ఏఎస్ రావు తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో ఉన్నారు డాక్టర్ రావు గారు నమస్తే చూస్తున్నారు డీకే శివకుమార్ భవన్ చేరుకున్నారు వారి విజువల్స్ ప్రస్తుతం చూస్తున్నాం ఆయన శివకుమార్ కాంగ్రెస్లో కర్ణాటక గెలుపు వెనుక చాలా పటిష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్లారు ఈ రోజు ఆయనే మార్గదర్శనం చేశారు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కావాల్సిన వ్యూహాలు అండ్ ఈయంతో పాటు మనం చెప్పుకోవాల్సింది సునీల్ కనుగోలు డాక్టర్ ఏ శో గారు కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిస్ట్ ఏమంటారు కాంగ్రెస్ గెలుపుని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తుంది ఈరోజు కాంగ్రెస్ శ్రేణులకు ముఖ్యంగా ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకోటి ఈరోజు గత తొమ్మిది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒక విషయాన్ని గమనిస్తున్నారు గత మూడు నెలల ముందు బీఆర్ఎస్ పార్టీకు ఏ యొక్క సర్వే సంస్థలు కూడా అంత వ్యతిరేకత తెలియకపోయినప్పటికీ కూడా సడన్గా ఈ యొక్క కేసీఆర్ యొక్క పర్ఫార్మెన్స్ గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉందో కాంగ్రెస్ శ్రేణులు ఓటర్ల దృష్టికి తీసుకోబడ తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారని చెప్పి అనుకోవచ్చు ఏ విధంగా అంటే ఒక ముఖ్యమంత్రి డెమోక్రటిక్ నామ్స్ని బుల్డోస్ చేయడంలో నిలువెత్తు నిదర్శనం దేశవ్యాప్తంగా ఒక ఆఫీస్కి రానటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని కప్పిపుచ్చుకుంటూ ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ ఆఫీస్కి రాకుండా ఒక ముఖ్యమంత్రి అంటే ఒక ఆఫీస్కి రావాలి సెక్రటరేట్కి రావాలి ఇప్పుడు బిల్ క్లింటన్ అంటే ఒక అమెరికా ప్రెసిడెంట్ అంటే ఒక వైట్ హౌస్ అలా అని ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌస్ రాకుండా ఎక్కడైనా చెట్టు కింద గుట్టల కింద కూర్చొని పర్ఫార్మెన్స్ చేస్తుంటాను పరిపాలన అందిస్తుంటాను అంటే అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి సెక్రటరేట్ రాకుండా ఏమవుతుంది జరిగేటువంటి జరిగిపోతున్నాయి కదా అంటే అది కాదు ఒక సిస్టం విల్ బి పర్టికులర్ సిస్టమ్ అంటే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి ఇక్కడ ఏదో కాంగ్రెస్ వేవ్ అయిపోయిందని అనుకోవటం లేదు బిఆర్ఎస్ కూడా నలభై రెండు స్థానంలో లో ఉంది తక్కువ ఏం కాదు లీడ్ లో ఉంది ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ప్రజలు ఇంత మాత్రం భారీ ఈ కేసీఆర్ పట్ల బిఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకత తీసుకురా ఓటు ప్రదర్శించడం వ్యతిరేకత ప్రదర్శన కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నూట పంతొమ్మిది సీట్లలో బిఆర్ఎస్ కు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మా ముఖ్యమంత్రి కలవాలంటే అడపాదడపాలి ఇక ఎమ్మెల్యేలు అయితే ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదు అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి కూడా లేదు ఏదో మా జిల్లాలకు వచ్చినప్పుడు సమావేశానికి వచ్చినప్పుడు సభల సమావేశంలో ఒక ఒక రెండు మూడు నిమిషాలు కలవడం తప్ప ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో లేడు